చెప్పండి. హలో హలో అక్కా, గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. నా పేరు శ్రీనివాస్, జగిత్యాల మాది. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్, చెప్పండి. అయితే అక్క, ఇప్పుడు అసలు ఈ 15 నుంచి రేషన్ కార్డులు లేవు అక్క మొత్తానికి. రేషన్ కార్డు గురించి అప్లై చేసుకోవడానికి అప్పట్లో ఈ ప్రజాపాలన దరఖాస్తు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని చెప్పాను. అవును. ఇప్పుడు మళ్ళా సిలిండర్ కు రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటి? మీకు అసలు మీకు ఈ విషయం తమ్ముడు మీరు కరెక్ట్ గా వినలేదు. నేను చెప్పింది రేషన్ కార్డులు మన రాష్ట్రంలో 97 లక్షల మంది ఉంటే, ఇప్పుడు 97 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తలేరు. అదే నేను చెప్పే లెక్క. ఈ రేషన్ ఒకసారి చూడండి, 97 లక్షల రేషన్ కార్డులు ఉంటే ఓన్లీ 40 లక్షల మందినే గుర్తించినాడు. 40 లక్షల మందికి ఇస్తామన్నారు. పోనీ ఆ 40 లక్షల మందికి అయ్యేది ఫస్ట్ విడత 182 కోట్లు అయితే, వాళ్ళు విడుదల చేసిన నిధులు ఎన్ని ఉన్నాయంటే 80 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఎంత మందికి వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేదు ఇప్పటికీ. ఇప్పుడు ఇప్పుడు అందరికి రేషన్ కార్డు లేవు కదా. ఇప్పుడు కొంతమందికి ఉన్నాయి, 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. మన లేదు తమ్ముడు, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 97 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అందరికి. 97 కొత్తగా ఇంకా 40 లక్షలు కావాలి. అది పక్కన పెడితే, కొత్త రేషన్ కార్డులు పక్కన పెడితే ఉన్న రేషన్ కార్డులో కూడా అందరికి ఇస్తలేరు గ్యాస్ సిలిండరు. అదేమి తెలివి మరి ఏ లెక్కన? ఇదే గుంపు మేస్త్రి పచ్చి చెప్తే అయిపోతుందా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ సిలిండర్ వస్తాయని అది కూడా ఇస్తా. నేను మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఆ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకన్నా ఇస్తారా అంటే, ఆ రేషన్ కార్డులు ఉన్న అందరికి కూడా ఇస్తలేరు. ఇదే ఇక్కడ ఇప్పుడు వచ్చిన సమస్య. సో మీ వరకు రావు. మీకేమైనా ఫోన్లు వచ్చినాయా? మీకు ఫ్రీగా అది 500 గ్యాస్ అది వస్తుంది మీకు, మేము మీ పేరు ఇచ్చినామని మీకేమైనా ఫోన్ వచ్చిందా? రాలేదు మాకు. అవి రాలేదు. ఇప్పుడు కొంతమందికి ఎందుకంటే 200 కరెంట్ యూనిట్ కూడా మా వాటిలోనే దాదాపు కొంతమందికి వచ్చి రాష్ట్రం చేయరు. మాకు ఇంటికి రాలేదు, మా ఇంటి పక్క ఇంటికి రాలేదు, దాదాపు ఒక 2-3 ఇళ్ళకి రాలేదు. చూద్దాం మరి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 40 లక్షల మందిని గుర్తించామని చెప్తున్నారు. ఈ 40 లక్షల మందికి ఎంత మందికి ఫోన్లు వస్తాయి అనేది చూద్దాము. థ్యాంక్ యూ బ్రదర్ ఫోన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అది నేడిగట్ట ఈ సీత వీళ్ళు కలిసి బాంబులు పెట్టి అది పేల్చి రాత్రి అది చేసి అది ఇంక్వైరీ అయితే ఈ ఇప్పుడు ఈ రైతు బంధు అనేది ఎందుకే అవి అడుగుతుంది. మీ వాయిస్ అయితే బాగా బ్రేక్ అవుతుందండి. మీరు ఏదైనా ఉంటే కామెంట్ లో పెట్టండి, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంటే మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నేను చెప్పండి. హలో హలో, చెప్పండి. మేడం విజయ గారా? చెప్పండి. కొంచెం వాయిస్ పెంచండి, వినిపించట్లేదు. కొంచెం చెప్పండి. హలో చెప్పండి. నేను శంకర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మేడం. చెప్పండి శంకర్ గురించి. చెప్పండి మేడం. నేను శంకర్ దాదాపు 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే. నేను శంకర్ డైలీ కూడా మెసేజ్ చేస్తుంటాను. తెలంగాణ గొంతు కేసీఆర్ గారు అయితే, తెలంగాణ మీడియా గొంతు శంకర్ ఒక్కడే మేడం నాకు తెలిసి. అఫ్కోర్స్ మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, కానీ ఖచ్చితత్వంగా మాట్లాడే ఒకే ఒక గొంతు తెలంగాణ మాత్రం శంకర్ ఒక్కడే. అట్లాంటి వ్యక్తిని అతి దారుణంగా అసలు ఆ రోజు నేను చెప్తున్నప్పుడు మా ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా ఆ రోజు మొత్తం నాకు చెప్పలే కదా. నేను చాలా సాక్ష్యాలతోటి మొన్న శనివారం రోజు దాదాపు దాని మీద నేను శంకర్ పైన దాడి పైన గంటన్నర పాటు లైవ్ చేశాను కదా. ఏ రకంగా అతని కోసం కాచుకున్నారు, ఏ రకంగా ప్లాన్ చేశారు, ఏ రకంగా సావబాదారు అనేది. అంటే ఇంక ఏం చేస్తాను చెప్పండి. ఇట్లా ప్రజల వైపు మాట్లాడుతుంటాము. కొంచెం ఏందనంటే ఇంకా శంకర్ ఏందంటే ఇంకొంచెం ముందుకెళ్లి మాట్లాడుతున్నాడు. మేమేమో కొంచెము సరే మమ్మల్నే బెదిరిస్తుంటారు, మమ్మల్నే ఎన్ని చెత్త కామెంట్లు పెడుతుంటారు తెలుసా. నేను రోజు చెప్తానే ఉన్నా ఇక తెలంగాణలో ఉట్టిని ఇట్లా మాట్లాడుతానేమో కోపం వస్తుంది. ఇక నాకు కూడా ఒక్కొక్కసారి కోపం కంటే బాధ. ఎంత నీచంగా పెడతారు తెలుసా అండి కామెంట్స్. ఏం చెప్తాం వాడికి? నేను ఇంత వివరంగా సమస్యల్ని వివరించి చెప్తుంటా కూడా వెనవలకు అర్థం కాకపోతే ఏం చేస్తాను చెప్పండి మరి మేడం. కొందరి కోసం, కొందరు చెత్తనాల కోసం
తెలంగాణ ప్రజలు చాలా మంది ఉన్నారు మేడం, కాకపోతే సరైన ప్లాట్ఫామ్ కోసం సరైన మూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అంతే, కానీ వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. మీరు అంటే పట్టించుకునే అవసరం లేదు కానీ కావాల్సుకొని సమస్య గురించి మాట్లాడుతుంటే, శంకర్ పైన జరిగిన దాడి గురించి మాట్లాడితే, ఒక 80% శంకర్ కి పాజిటివ్ గా వస్తే ఆ సమస్య మీద మాట్లాడినందుకు ఒక 20% వచ్చేసి భయంకరమైన బూతులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళు, రేవంత్ రెడ్డి సంబంధించిన వారు మాత్రమే, వాళ్ళు 20 members 25% ఉంటుంది అంతే. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఛానల్ కు ఒక లీజ్ ఇచ్చారు అనమాట, ఒక మిర్రర్ ఫీ కంటే మీరు ఒక 100 members వెళ్ళండి అక్కడ చాటింగ్ చేయండి, ఒక క్యూ న్యూస్ వెళ్ళండి, ఒక సారీ మన న్యూస్ లైన్ వెళ్ళండి, మరి యూ న్యూస్ వెళ్ళండి, మన చిలకప్రాజం గారిది, వాళ్లకు బ్యాడ్ కామెంట్ పెట్టండి. కొంతమంది మాత్రమే ఉంటారు వాళ్ళు అసలు కామెంట్ కోసం కామెంట్ల బ్యాచ్ కూడా కూర్చుంది. అంటే ఏదో రకంగా మన చిన్నగా స్టార్ట్ చేస్తారు వీళ్ళ బెదిరింపులు, వీళ్ళ ఉరత చేస్తారు అన్ని కూడా చిన్నగా బెదిరింపు స్టార్ట్ చేస్తారు. ఊరిగా భయపడకపోతే ఇంకో రకంగా స్టెప్ తీసుకుంటుంటారు. ఆయనంత మాత్రం భయపడతారా? ఒకరిప్పుడు జరిగితే దారుణంగా, అంటే నాకు దారుణం కాదు, అసలు నాకు తెలంగాణ దాదాపు 6 months బ్యాగ్ నుంచి నాకు అనిపించింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు నేను వ్యతిరేకం ఎప్పుడు కాదు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం వ్యతిరేకం. అది ఎవ్వరికి తెలియలేదు, అది రేవంత్ రెడ్డి ఎంత భయంకరమైన వ్యక్తి మాత్రం నాకు తెలుసు. అర్థమైంది, ఎందుకనంటే నేను బాగా ఖండించాను. నిజంగా వాళ్ళకి వెదవలకి కొట్టిన వాళ్ళకి కావచ్చు, కొట్టించిన వాళ్ళకి కావచ్చు, కామెంట్ పెట్టలే వాళ్ళకి కావచ్చు, రోజులు వాళ్ళకు కూడా దగ్గర పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కాల్ చేసి మీ యొక్క సంఘీభావము జర్నలిస్ట్ శంకర్ తెలిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్.